సహజం గారు చిన్నప్పటి నుంచి అంటే స్టూడెంట్ లైఫ్ నుంచి దేశం కోసం రాష్ట్ర కోసం పనిచేసింది అందరికీ తెలిసే. 30 ఏళ్ళ కన్నా ఎక్కువ ఆయన సేవలు చేస్తున్నారు, త్యాగాలు చేస్తున్నారు. మరి ఆయన ఈ తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత అప్పుడే ఆయన విగ్రహం హైదరాబాద్లో కానీ సిటీలో, క్యాపిటల్ సిటీలో ఆయన విగ్రహం అని చేసేది ఉండేది. బట్ అది ల్యాప్స్ అయిపోయింది, పర్వాలేదు. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దీన్ని ప్రయారిటీగా ఆయన విగ్రహాన్ని హైదరాబాద్లో మంచి జాగాలో స్థాపించాలని నేను వినతి చేస్తున్నాను గవర్నమెంట్కి. ఇది రిక్వెస్ట్, ఇది తప్పక చేయాలని నా కుటుంబాలు మరి అందరూ ఆశయ చేసేవాళ్ళు అందరికీ కూడా వినతి చేస్తున్నాను. దీన్ని గవర్నమెంట్ మొదలుపెట్టి సీఎం గారికి మేము లెటర్ ఇస్తున్నాము దీని గురించి, ఈ పని చేయాలని. అండ్ హోప్ఫుల్లీ ఈ రిక్వెస్ట్ వాళ్ళు ఆలోచించి చేస్తారు. మీరందరూ దీన్ని సహకరించాలి, దీని విషయాన్ని ముందుకు తీసుకుపోవాలి అని కూడా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది తప్పక అయ్యా పని అని నా అభిప్రాయం. రాష్ట్రం కోసం మల్లికార్జున్ గారు చేసిన పోరాటం గురించి మనం అందరికీ తెలుసు. అంతేకాక మహబూబ్నగర్ జిల్లా ఇంకా దేశ అభివృద్ధి కోసం ఆయన చేసిన పని గురించి కూడా మనం అందరికీ బాగా తెలుసు. ఆయన ఒక మహానాయకుడు మాత్రమే కాదు, ఒక లీడర్ కాకముందు ఆయన ఒక ప్రిన్సిపల్ వ్యక్తి. తెలంగాణ స్టేట్లో మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా అభిప్రాయం ఏంటంటే మన గవర్నమెంట్ స్టేట్ రాజధాని హైదరాబాద్ నగరంలో మల్లికార్జున్ గారి స్టాచ్యూ ఏర్పాటు చేయాలి. ఈరోజు అది మన లక్ష్యం. ఈరోజు రాష్ట్ర ఏర్పాటు సహకారమే మన అందరం కూడా స్వచ్ఛభావ ఒప్పించుకుంటున్నాం. అందులో ప్రధానమైన విద్యార్థి విభాగాన్ని ముందుండి నడిపించి యావత్ విద్యార్థి లోకానికి నాయకుడై ఉద్యమాన్ని నడిపించి ఇక్కడ ఈ ప్రాంతానికి ఎంపీగా ఎన్నో సేవలు అందించిన పెద్దలు డాక్టర్ మల్లికార్జున్ గారి 21వ వర్ధంతి కార్యక్రమంలో, అలాగే తెలంగాణ ఆకాంక్షలు పూర్తయిన డిసెంబర్ 3 రోజు మళ్ళీ కొత్త ఆశలతోటి స్వేచ్ఛావాయువులోకి వస్తున్న తెలంగాణ వచ్చిన తొలినాళ్ళలోనే డాక్టర్ మల్లికార్జున్ గారి వర్ధంతిని మనం జరుపుకోవడం ఎంతైనా ఒక చిరస్మరణీయమైన ఘట్టం. ఈరోజు కొంతమంది నాయకులను చూస్తూ ఉన్నాం, పేరు ముందు నాది ఇది, మీరు ఫలానా కాబట్టి నాతోటి ఉండాలి అని చెప్పి రాజకీయాన్ని కలుషితం చేసిన ఎంతోమంది వ్యక్తులు. వాళ్ళందరూ కూడా ఈరోజు మల్లికార్జున్ గారిని చూసి నేర్చుకోవాలి. సమాజం ఒక దేవాలయం, అందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం సేవ చేయాల్సి వస్తుంది అన్న ఒక భావన ఈ మహబూబ్నగర్ ప్రాంతంలో అంకురార్పణ చేయడంలో మల్లికార్జున్ గారు మొదటివారు. వారి ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో రాజకీయ నాయకులు ఇప్పటి తరం వాళ్ళు ఈ కులాల ప్రస్తావన, మతాల ప్రస్తావన పక్కన పెట్టి సమాజానికి మనం ఏం చేయాలి, మన బాధ్యత ఏంది అనేది మరొకసారి ఆత్మావలోకం చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఇప్పుడు మహబూబ్నగర్ పట్టణానికి ఉంది, జిల్లాకు ఉంది. వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కూడా డప్పు కొట్టుకోలే. ఎంత పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసిండు. ఈరోజు సౌత్ సెంట్రల్ జోన్లో, రైల్వే జోన్లో మహబూబ్నగర్కు ఒక విశిష్టమైన ప్రాధాన్యత ఉంది, గద్వాలకు ఉంది అంటే ఆ రోజు వారు ఏర్పాటు చేసిన లేదా మొదలుపెట్టిన కార్యక్రమాలు, మీటర్ గేజ్ బ్రాడ్ గేజ్ చేయడము, డబ్లింగ్ పనులు చేయడము, మన స్టేషన్లు కొత్త స్టేషన్లు తీసుకురావడము, ఇవన్నీ కూడా వారి హయాంలోనే వారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడే శాంక్షన్ అయింది. అంతేకాదు ఈ ప్రాంతాల్లో ఎంతోమంది చిన్న చిన్న వాళ్ళను రైల్వే కాంట్రాక్టర్లుగా ప్రోత్సహించి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుని మళ్ళీ ఈ ప్రాంతానికి సేవ చేసేట్టుగా చేసి వాళ్ళని ఆశీర్వదించిన చరిత్ర మల్లికార్జున్ గారి. ఏ రోజు కూడా వారు కులం మతం చూడలే, నిజాయితీ నిబద్ధత కలిగిన వాళ్ళందరినీ కూడా ఎవరైనా సరే రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వ్యాపార పరంగా కానీ ఎంకరేజ్ చేసి ఆదర్శప్రాయంగా నిలిచిన చరిత్ర మన మల్లికార్జున్ గారిది. మల్లికార్జున్ గారి విగ్రహంతో పాటు అది ఖచ్చితంగా ఉండాలి. ఆ రోజు తొలి దశ తెలంగాణ ఉద్యమంలో పాల్పడిన అందరినీ కూడా 1969 ఉద్యమకారుల ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు ఉద్యమానికి తొలిబీజం వేసిన అందరినీ కూడా వారి విగ్రహాలను అక్కడ పెట్టి వారి వర్ధంతిని, వారి పుట్టినరోజును అక్కడ ఘనంగా జరుపుకోవాలని చెప్పి నేను మన ముఖ్యమంత్రి గారికి కూడా ఖచ్చితంగా సూచిస్తా. అందులో భాగంగా మన పెద్దలు డాక్టర్ మల్లికార్జున్ గారి విగ్రహాన్ని కూడా అందులో పెడితే వాళ్ళు ఒక్కటి కాదు, ఆ రోజు ఒక్కొక్కరిగా చేయలే, వాళ్ళు ఒక సమూహ శక్తిగా ఒక కంబైన్డ్ ఎఫర్ట్ ఆ రోజు పెట్టిండ్రు. అన్ని జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ఉద్యమాన్ని ఒక్కొక్కరు ముందుకు తీసుకుపోయిండ్రు. కాబట్టి వాళ్ళ చరిత్రని, వాళ్ళ త్యాగాన్ని, వాళ్ళ సమయస్ఫూర్తిని,
ఆ రోజు వాళ్ళ పోరాట ప్రతిభను భావి తరాలకు అందించాలి. ఈరోజు కేవలం ఒక కుటుంబమే తెలంగాణ తెచ్చింది అని చెప్పి మొన్నటి దాకా ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు ఆ ప్రచారం జరగదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి. కానీ భవిష్యత్ తరాలలో కూడా అటువంటి ప్రచారం లేకుండా తెలంగాణ ఉద్యమానికి బీజం ఎప్పుడు పట్టది, దాన్ని కొనసాగించిన నాయకులు ఎవరు, తర్వాత మలిదేశ ఉద్యమంలో ఆశువులు పాసి ఆత్మత్యాగం చేసుకున్న ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయిన వాళ్ళు ఎవరు, వీళ్ళందరినీ కూడా సమగ్రంగా చరిత్ర పుటల్లోకి ఎక్కాలే. అవి పాఠ్యాంశాలుగా మన తెలంగాణ పిల్లలు చదువుకుంటే తప్ప భావి తరాలకు అది అందింపబడదు. కాబట్టి నిజమైన ఉద్యమకారులను చరిత్రకారులుగా మిగిల్చే ప్రక్రియ ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ఆశిస్తూ, చేయడానికి కావలసిన అన్ని బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఆ ఉద్యమకారులను తెలంగాణ ప్రజల మస్తిష్కంలో హృదయంలో పునఃప్రతిష్ఠ చేయాల్సిన బాధ్యతలో నేను కూడా పాలు పంచుకుంటానని చెప్పి మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటూ